అంత రోజు గడిపలే ఉండదు. ఆయనతో ఏమో ఎక్స్పెక్ట్ చేశారు, అసలే గొంతుపోయింది. గద్వాల్లో పోయి రోజు రాత్రి పూట మీటింగ్లు అవుతున్నాయి, తిరిగి తిరిగి గొంతుపోయి అసలు మాట్లాడగలుగుతానా లేదా అనేది ఉన్నది. మనం మాట్లాడకూడదు అసలు. వేదిక ముఖ్య ఉద్దేశం తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మాటైర్స్. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మాటైర్స్. నేను ఇది మేము ఇది స్టార్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన రోజే నేను చెప్పిన చావద్దు మనము అని చెప్పి. ఆ తల్లిని చూస్తుంటే ఇప్పుడు నాకు నేను ఒక ఐ థింక్ ఒక 3-4 నెలల కింద అనుకుంటా మొట్టమొదటి తెలంగాణ అమరుడు అందరు చాలామంది శ్రీకాంతాచార్య అనుకుంటారు, కానీ శ్రీకాంతాచార్య కాదు. ఆ లంబాడి తల్లి కడుపులో పుట్టినటువంటి బీఎడ్ చేసినటువంటి నాగరాజు మొట్టమొదటి ప్రవీణ్ నాయక్ మొట్టమొదటి చనిపోయిండు. అది కూడా మైబాద్ జిల్లానే. ఇలా చూస్తే మళ్ళీ ఈ తల్లి కూడా మైబాద్ జిల్లానే. తెలంగాణ ఆమె దగ్గర పోతే కూడా ఇప్పుడు ఆ కూర్చొని ఏడుస్తూనే ఉన్నది కదా, అట్లనే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. చెవులు వినబడతలేవు, ఏడ్చి 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 చెవులు వినబడతలేవు. ఈమెను చూస్తూ నాకు అదే అనిపిస్తుంది, ఇంకో 2-3 ఏళ్ళలో తన కూడా చెవులు వినబడే కావచ్చు. వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు మేము తెలంగాణ మూమెంట్ భీకరంగా నడుచుకుంటూ ఆత్మహత్యలు జరుగుతున్న టైంలో చాలామంది ఆంధ్ర లీడర్లు ఏం చేశారంటే ఇదంతా ఉట్టి సావులు, ఇవన్నీ ఇవి నిజమైన సావులు కాదంటే మేము తెలుగు యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టి మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యల మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినటువంటి దాన్ని చైర్మన్ చేసినట్టు కొల్చా పాటేలు, మైత్రేయి, పుష్ప, గండేవియా వీళ్ళందరినీ పిలిచి నేను పాషమి ఆదిర్ గారు ఇప్పుడు నిరూప్ రెడ్డి గారు మేమంతా కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ అని ఒకటి పెట్టినాం. పెట్టి ఆయన వచ్చింది, ఆ టీమ్ అంతా వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత ఆ తల్లి వచ్చుకుంటా ఛాతి కొట్టుకుంటా నా కొడుకు అని ఛాతి కొట్టుకుంటూ వచ్చి వేదిక మీదకి వస్తే అసలు హాల్గా ఆ మీటింగ్ అయిపోయినాక అందరు చెప్పింది ఏంటంటే జర్నలిస్టులు కూడా ఏడ్చిండు. ఆ రోజు మొత్తం కంప్లీట్ జర్నలిస్టులు ఏడ్చిండ్రు. ఈ గోడలకు కనుక జీవం ఉంటే గోడలు కూడా ఏడుస్తుండే కావచ్చు అని చెప్పిండ్రు. ఇలా మేము చూస్తున్నా నాకు అదే ఆ సీన్ అది గుర్తుకొస్తున్నది. తెల్లారి పొద్దున మళ్ళా పోయిన రెండు రోజులు ఉండే తెల్లారి పొద్దున మళ్ళా ఆయన దగ్గర పోతే రెండు చేతుల దండం పెట్టి నేను ఇక రాను అన్నాడు. నేను రాను, ఇంకొకసారి నేను రాను, ఇంకా నేను రాస్తా నాకు అర్థమైంది ఏం చేయాలో నాకు అర్థమైంది. అరే ఆ కుటుంబాల అందరూ వచ్చి ఇంకా ఉన్నారు సార్, 2 రోజులు కంటిన్యూ అవుతున్నది కదా, మీరు రానడు నేను రాను. కానీ నా జీవితంలో నేను చూసిన దాంట్లో ద మోస్ట్ హీనియస్ క్రైమ్ ఇదైతే, అంటే నేను ఎక్కడ ఐ హావ్ నెవర్ సీన్ హర్డ్ ఆర్ రీజన్ రెడ్ అన్నాడు. ఎక్కడ చూడలేదు, చదవలేదు, ఎవరి చెవులలో కూడా వినలేదు. ఇంత దారుణంగా చచ్చిపోతారా తెలంగాణలో? ట్రైన్ కడ్డం పోయి ఒకరు నోట్లో బట్ట పెట్టుకొని ఒకరు అసలు ఒక్కొక్క చావుల గురించి చూస్తే ఆ ఉస్మానియస్లో యాదయ్య చనిపోయిన సావు ఏ సావు చూసినా దాని వెనుక ఒక అంటే వినూత్నమైన సావు లెక్క చూసుకొని చచ్చిపోయిన కూడా ఒక నాయకుడు ఓడిపోవాలని చెప్పి కూడా ఊరి పెట్టుకొని చచ్చిపోతారా? అంత ఘోరమైన సావులు త్యాగాల తర్వాత తెలంగాణ తీసుకొస్తే ఇవాళ ఒక దొంగ బద్మాష్ లంగా అసలు ఏంటంటే సమాజంలో ఎన్ని ఆ తల్లి మాట్లాడుకుంటా ఒక పదం జారింది. కానీ ఇలా ఊర్లలో పోతే ఏ ఇంట్లోకి పోయినా కానీ వాని ఇంట్లో పీనిగెళ్ళా అని మాట్లాడుతున్నారు, వాని ఇంట్లో ఎందుకు వాని కడుపు ఎందుకు ఆల్తలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు, వానికి ఎందుకు కడుపు కోసం అయితలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా మనందరి బాధ కూడా గదే. ఇన్ని రోజులు ఇన్ని త్యాగాల తర్వాత ఇలా మళ్ళా వాడు కొత్త దుకాణం పెట్టుకుని సావు నోట్లో తలకాయ పెట్టినా, సావు నోట్లో తలకాయ పెట్టినా, సావు నోట్లో తలకాయ పెట్టినా అని మన సచ్చినా మంచి మంచిగుండు వాడు సావు నోట్లను తలకాయ పెట్టలే. వాడు వీడన్న భాష మాట్లాడాలని ఇష్టం లేదు కానీ ఎన్ని ఎంతసార్లు కంట్రోల్ చేసుకున్నా కానీ ఇటువంటి వాళ్ళని చూడంగానే ఆవేశానికి వస్తున్నాం. తప్పుదలేదు, మనకు నౌకర్లు లేవు, బడులు పనిచేసిండు, ఎక్కడ చూసినా అవినీతి. కాళేశ్వరం కడితే కుంగిపోయింది. మేము ఆసుంటలు నేత 2001 నుంచి వీడు దొంగ అని చెప్పి ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేసినాం. ఒక రెండు టీసీఎంల విద్యార్థులం పోయి ఆఫీస్ మీద దాడి చేసినాం. ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా కనీసం ఒక సంతోషం ఏంటంటే ఇంతమంది జమైనరు వాడిని ఊడగొడుతుంది కింద జమైన ఒక సంతోషం ఉన్నది. ఇక్కడ వీడు దొంగ అంటే ఈయనరా రాని, ఏదో ఒకటి రాని. కాలోజి నారాయణరావు దగ్గర కూడా పోయి కూర్చొని మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడావు ఆయన అంటే మీరు ఇప్పుడే వదిలిపెట్టి ఎట్లా అని చెప్పిండ్రు. మన సావు పాడుగాను తెలంగాణలో ఉన్నటువంటి మేధావులంతా చెత్త మేధావులు పాడైన ఆ మేధావులతోటే ఇక ఇవాళ గతికొచ్చింది మనకు. ఇవాళ గదే గా సంత చెందిన వాళ్ళే ఇప్పుడు ఆ పాటలు పాడుతున్నారు కదా, ఏం పైశాచికమైన నాకు అర్థం కాదు. ఆఫ్టర్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఇక్కడ మొత్తము. తెలంగాణ కాలిపోతున్నది, తెలంగాణ రాలిపోయిన తెలంగాణ కాలిపోతున్నది ఎక్కడ చూసినా. ఇంకా కూడా మనకు బుద్ధి రాకపోతే ఇంకెట్లా ఏం చేస్తాము? చెప్పి 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 ఆస్తాకు రాసినాడు, పాట రాసినాడు కూడా పోయి అన్నకే పోయిండు. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖం మీద ముడతాలు వచ్చినాయి, 40 ఏళ్ళు దాటన లేదు, నుసటి మీద గీతాలు వచ్చినాయి, అదృష్ట రేఖాలంతా అంటారా వాళ్ళకు వచ్చిన ఆకలి గీతాలు రా అని చెప్పి రాసినాడు పోయి అల్లబడ్డాడు. వాడు నాశనం కాను అంటే తిట్టాలని కాదు కానీ
రాష్ట్రాల వాళ్ళకే అయిండు. మరి ఆయన ఏమన్నా ఇవాళ ఎంతమంది నిరుద్యోగ రోడ్ల పాలైండు. తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు కొట్లాడి 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 ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 10 ఏళ్ళు టోటల్ 20 ఏళ్ళు తెలంగాణ యువకుల వయస్సును కావచ్చు అన్ని సర్వనాశనం చేసింది కొడుకులు. కానీ చెప్తుంటే మనోళ్ళు కూడా ఇన్లే. తెలంగాణ వచ్చినాక లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా చెప్పినాం కానీ వినలే. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోకుండా మాత్రం మనకు మనకు మన గుండెల మీద మన తల్లిదండ్రుల గుండెల మీద గడ్డపారాలు పెట్టి గుచ్చి గుచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇప్పటికన్నా కానీ తెలంగాణ యువకులు ఈ టీవీలలో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు పోతుందో ఏందో నాకు తెలియదు కానీ పోయిన వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ఎవరిని చూసినా కానీ చదువుకున్నోళ్లకు ఉద్యోగం లేదు, కన్నోళ్ళు కష్టాలు కళ్ళతో చూడక ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో అని చెప్పి పాడుకుంటా ఆడుకుంటా పల్లె పల్లెని జాగృతం చేసినాం. ఎక్కడెక్కడ ఏ న్యూ అండ్ కార్నర్ తిరిగాని పల్లె లేదు, వాడలేదు, తిరిగాని కాలేజీలు లేవు. వాడు సహకరించినా సహకరించకపోయినా కొట్లాడి గ్రౌండ్లలో పెట్టుకొని ఏడ పెట్టుకొని చూసినా కానీ మళ్ళా అగైన్ ఇప్పటి ఇప్పటికి వచ్చిన తర్వాత మొన్న హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత కొంత నిరుద్యోగులలో కొంత చలనం వచ్చింది కానీ అంతకు ముందు వరకు కూడా రాలేదు. పేపర్లు అమ్ముకున్నప్పుడు కూడా ఇంత లేదు. కానీ మొన్న ప్రవాళిక తర్వాత ఇక ఇది కాదు ఇది ఆఖరికి అని చెప్పి ఇప్పటికన్నా వచ్చింది. ఇప్పటి నుంచన్నా సిగ్గుసరాలు లేకుండా ఉస్మానియా విద్యార్థులని కవులు కళాకారులని చెప్పుకుంటూ తిరుగుతారు కదా ఊర్లలో పోతే మీకు తోస్త చెప్పు తీసుకుని 1000 రూపాయలు చెప్తున్నా నా ముంగడి కోసం మాత్రం తన్నాలన్నా నాకు ఖాళీ చిల్లర పైసల గురించి అమ్ముడుపోతున్నారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ అంటోడు ఇప్పుడు కాదు రాజకీయంగా మొన్న యూనివర్సిటీలో ఎవరు టీవీలో అడితే చెప్పిన ఆయనే మేము పోతే ఇంటికాడ పండుకుంటాం పదవి రాకుండా నాకేం నష్టం లేదు జనమే నష్టపోతారు నేను పోయి పండుకుంటా. కొడుకా నిన్ను ఇంటికాడ వండనీయం నిన్ను ఇంటికాడ వండనీయం నిన్ను నీ 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 స్థానం తిహార్ నీ బిడ్డది నీది స్థానం తిహార్ జైల్ నీ కొడుకుది నీ అల్లుంది ఇక్కడ చెంచల్ కూడా జైలు మీ నివాసాలు చెంచల్ కూడా జైలు కబ్జా చేసుకోవాలి ముచ్చట లేదు బతుకుదాం బతుకుదాం అనుకోని తిరగలే తెలంగాణ మూమెంట్ లో బతుకుదాం అని తిరగలే. ఇటువంటి వాళ్ళు మన ఆయన ఇటువంటి వాళ్ళు చూసుకొని వీళ్ళని చూసుకొని తిరిగినా మేమంతా గద్దరన్న అసంటోళ్ళని చూసుకొని మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి నూరిపోసిండు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా ఏదరికి చేర్చేవో సోదరా నీ నావా ఆంధ్రతో కలిసి నీ వడగంటిపోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతే నీవు గోసపడతావు అని ఎప్పుడో 54లో రాసిండు. అప్పటి నుంచి అవే చౌరల్లా విని 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 అదే జీవితం అన్నట్టుగా ఆ బతికినాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత తెలంగాణలో బడులే లేవు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకిపీసు లేదో చాకిపీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడిందో గుండె సప్పుడిండో 96లో ఇన్నాం 96లో ఇవ్వ మీటింగ్ పెట్టిన ఎవరు టాక్ ఇస్లా అప్పుడు ఇప్పుడు చూస్తే 6000 బడులు బంద్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్లు లేవు 1267 పోస్టులు ఉంటే 900 వేకెన్సీలు ఉన్నాక ఎక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి. నిన్న ఆకముందు ఒక సర్వే వచ్చింది టాప్ 200లలో మన యూనివర్సిటీలే భారతదేశంలో ఒక యూనివర్సిటీ కూడా లేదు. 201 నుంచి 250 ఒక యూనివర్సిటీ ఉన్నాయట దాని తర్వాత మొత్తం 500 దాటిన తర్వాతనే ఉన్నాయి. మరొకప్పుడు తక్షశిలాలు విక్రమశిలాలు ఇటువంటి యూనివర్సిటీలు అన్ని టాప్లో ఉన్నాయి కదా ఇప్పుడు లేవు. మొత్తం దొంగలు పాలిస్తారు దేశాన్ని దొంగలు పాలిస్తారు తెలంగాణలో కూడా దొంగలు అంతా మొత్తం 9 బ్యాచ్ 9 గ్యాంగ్లు ఎక్కడ చూసినా కానీ దోపిడీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఏ చూసినా మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి కనీసం చదువుకున్న మన నిరుద్యోగులు చచ్చిపోయే ముందు మీరు సావాలనుకుంటే సావకురు నాయన ఒకసారి సాకల ఇలంబలను దొడ్డి కుమ్రయ్యలను కుమ్రాం భీములు అయిపోనే రాదమ్మా ఇంకా అయిపోలే కదా నాది వాళ్ళకు బిల్లలతో కన్నా చదువుకున్నది కొద్ది అంత కానీ వీళ్ళకైతే ఏం చదువులు రావు కదా ఏం చదువు రాని అక్షరం అంటే తెలివని వాళ్ళు కుమ్రాం భీము అయితే జోడక అట్లా ఇయ్యాల పోయినా కానీ మనకు భయం అవుతుంది ఆడ తిరిగేటందుకు. ఏం చదువు రాకుండా నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఎక్కడికో ఉత్తర హిందుస్థాన్కి పోయి మళ్ళొచ్చి జనంతో ఆయుధాలు పట్టించి కొట్లాడినటువంటి నేల ఈ నేల సాకల ఐలమ్మ అక్షరాలు ఎవరు నేర్పలే ఎవరు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి చెప్పలే కానీ తోపులు తుపాకులు ముంగటుండగా వడిసేల రాళ్ళు పట్టుకొని వడిసేల రాళ్ళు పట్టి వడివడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కన్నల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా అని వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుందాం. మీ ఆత్మహత్యలు వద్దమ్మా హరీష్ అంటోడు ఒక దొంగ మీద పెట్రోల్ పోసుకున్నా కిరోసిన్ పోసుకున్నా అని మీద పోసుకొని తమాషా చేసి వానికి అడ్డికి అగ్గిపడి దొరికే వానికి నేను అన్న ఊక చెప్తున్నాడు అడవ నన్ను వాళ్ళు వీళ్ళు ఆపిరని చెప్పిన వాడు
अरे निन वाड़ आपते नी इंटी काड़ा भाई सावच कर भाई इंटी काड़ा सुट्टालो पुट्टालो उन्टर सरे बेडरूम लो वोते ना पेनलावन नी पेनलावन आप ही निकाव बाथरूम ले तो कोड़े मरे रा कोड़ का किधी बेटन को किधी बेटन होकने वो तो गा मनी निजंगे सावर ने उद्देश्य मुटे आरे नु लावले रानी అయినా కానీ మనలో కొట్టుకుని పోయినావు ఇదే వచ్చింది దొరికిందో ఇంట ఉందేదో రామకరణ చక్క ఏదో చెప్పింది ఆ పాట తబాడుకొని ఊపుకుంటా హోటల్లో పెళ్లిలో కూడా పెడతానట ఒకటే ఊగుడట అంటే బెల్లి లలితన్ లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్నాముల లొల్లి బుట్టే అని లొల్లి బొట్టిచ్చి ఇట్లా ఇట్లా పాడుకుంటా పాడుకుంటా ఆవేశానికి వచ్చి ఇట్లా ఛాతి మీద కొట్టుకుంటుంటే చూసుకుంటూ అనిపించింది మా ఛాతి పలుకుతాడా ఏందని చెప్పి అంత ఆవేదనతో ఆందోళనతో ఆవేశంతో కొట్టుకుంటుండే 17 ముక్కలు నరికిండు 17 ముక్కలు అయినా మనకు వస్తలేదు మనకు ఆ ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళ మాటలు ఇంకా ఎక్కడో దగ్గర యూత్ ఇంకా క్యారీడ్ అయిపోతున్నారని నాకు ఒక భయం ఉన్నది రాత్రి పోయిన మీటింగ్ లో కూడా ఏ ఉందన్న ఎక్కడ నచ్చిన పొరపాటు కావచ్చు ఎట్లా పొరపాటు అయితే కాళేశ్వరం పొరపాటు అవుతుందా చెప్తున్నాగా మా హోటలం వీడి దొంగ అని 2001 నుంచి పల్లెకొకడు ఢిల్లీకి పల్లెకొకడు గల్లీకొకడు ఢిల్లీ దాకా పోయిండొకడు ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగడ ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు అమ్మా సూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అనువనుల గాయాల గేయమా అని ఈ సాహిత్యాన్ని తయారు చేసుకొని 2004 నుంచి 9 పదవులకు తెలంగాణ తాకట్టు పెట్టింది దుర్మార్గుడు ఏ పదవద్దు ఏ అధికారం వద్దు కావాలి కుక్క లెక్క ఉంటా అన్నాడు రాష్ట్రం రాకముందే తెలంగాణ రాక ముందే సమైకాంధ్రల ఆరుగురు మంత్రులైన ఢిల్లీలో రెండు కేంద్ర మంత్రి పదవులు మా జయశంకర్ సార్ కూడా పదవి తీసుకొని బాడగూసారు ఢిల్లీలో కరపత్రాలు ఇచ్చినాం కొట్లాడినాం తిరుగుబాటు చేసినాం కానీ అర్థమైతలే మన సోయికేస్తే వస్తలేదు రాత్రి ఒక పెద్ద మనిషి అంటున్నాం పెద్ద మనిషి గద్వాల్లో ఒక ఊర్లో అనంతపురం అని ఒక ఊర్లో కూర్చుంటే ఆయన అంటున్నాడు బిడ్డ మీరు మొత్తుకొని మొత్తుకొని చెప్తురు కానీ మన జనాల మెదళ్ళలో పెండ ఉన్నది బిడ్డ అన్నాడు సిగ్గు అనిపించింది నేను వాస్తవంగా చెప్తున్నాను నేను ఇంకా గాన్ మీటింగ్ లో పోతే ఆర్బిటాన్ ఇంకా పైసలు ఇచ్చి 500కు 1000కు అడగని యోకులు కనబడుతున్నారు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇటువంటి ఇంత ఇంత చెత్త లుచ్చ లఫంగా నేను కేసీఆర్ భాష చెప్తున్నా నా భాష కాదు ఇది ఇంత లుచ్చ లఫంగా నా కొడుకులు ఏ సబ్ సాలే లుటేరే తెలంగాణకు లూట్లియేలు దోపిడి దొంగలు వీళ్ళు దోపిడి దొంగలు అంటే ఉట్టిగా విన్నాం కదా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మొత్తం దోపిడి దొంగలు వీళ్ళని కనుక ఇక్కడ ఆపకపోతే వాళ్ళని జైళ్ళలో కనుక పంపించకపోతే తెలంగాణ భవిష్యత్తు శూన్యం దాని తర్వాత చెప్పుకుంటే అది కూడా మనకి ఇంకేముండయి ఇక నేను గింతతో నేను ముగిస్తున్నా అందరికీ ఏంటంటే మళ్ళొక్కసారి ఆఖరి లేచింది కదా వెనుక ఇక నేను ఆపాలని అర్థమైంది నాకు కానీ ఒకటే ఆఖరి ముచ్చట నేను చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా కేసీఆర్ను వాడే చెప్తాడు 10 తాడి చెట్ల లోపట 50 తాడి చెట్ల లోపట అని 1000 తాడి చెట్ల లోపట అని రాజకీయంగా భూస్థాపితం చేయాలి మా ఊళ్ళ నెత్తులు తిరుగుతలేవు బిడ్డ కేసీఆర్ చెప్తున్నా నేను మా ఊళ్ళ నెత్తులు తిరుగుతలేవు ఇంకా ఓటో లేకుంటే మర్యాదగానే ఉంటున్నారు కానీ ఒక్కసారి తలకాయ తిరిగింది అనుకో ఆత్మహత్యలు కాదు అని అనుకున్నారు అనుకో కాదు నేనే ఒక మానవ బాంబు అయితా అని అనుకున్నాడు అనుకో నా సావుతోనన్నా ఏదైనా సార్థకత చేసిపోతాను కానీ ఎవరికైనా ఒక్కనికి నా ఓటోనికి తలకాయ తిరిగింది అనుకో నువ్వు ఉండవు నీ కుటుంబం ఉండదు బిడ్డ జాన్ కెనడీని కూడా ఆపలేదు అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆపలేకపోయిండు తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఇంతమందిని చూస్తుంటే ఎక్కడో దగ్గర ఆవేశం వచ్చి ఆ లైన్ కనుక తీసుకున్నారు అనుకోండి ఒక్కడు కూడా బతకడు మీరు మీ ఎమ్మెల్యేలు ఒక్కరు బతకడు మీ ఎంపీలు కూడా ఒకరు బతకడు జాగ్రత్త మీరు చెప్తున్నా జాగ్రత్త ఆ స్థాయికి రానియకండి విద్యార్థి యువకులు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు కూల్ పని చేసుకుని ఇప్పుడు బతుకుతున్నాం కదా పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు ఇసుక బస్తాలు మోస్తున్నారు వడ్ల బస్తాలు మోస్తున్నారు ఇటుక తట్టలు మోస్తున్నారు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు రాత్రి పూట అబద్ధాల బతుకులు బతుకుతున్నారు ఆటోలు నడుపుతున్నారు వాచ్మెన్ గా చిన్న చిన్న కంపెనీల దగ్గర కూడా పనిచేస్తున్నారు ఇవన్నీ వృత్తులు తప్పని చెప్తలేను నేను కానీ పీజీ పిహెచ్డీ వాళ్ళు చేసిన చేయాల్సినటువంటి పనులు కావు ఇవని చెప్తున్నాం కాళేశ్వరం కూలిపోతాది భయ్ వాడు ఇంకా బతుకుంటారు అయితే కాళేశ్వరం కూడా కూలిపోయినాక చీము నెత్తలేదు ఆపోజిషన్ మా మణిపాల్ వచ్చేటప్పుడు అన్నాడు ఆపోజిషన్ నిజంగా కూడా ఆపోజిషన్ ఈ వేదిక మీద ఉండాలి ఇంకా కొంతమంది బయట తప్ప ఆపోజిషన్ అనేది లేదు తెలంగాణలో ఆపోజిషన్ పార్టీలో చచ్చిపోయారు నా కొడుకులు 9 ఏళ్ళ నుంచి ఒక్కడ ఎందుకు మాట్లాడలేదు భయ్ 9 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ జరగలేని ఎవరు ఎందుకు రోడ్ల మీదకి రాలేదు రా వచ్చిండ్రా వాళ్ళు కనుక వచ్చేది ఉంటే ఈ నవ్వుతూ ఉంటుండేనా జనార్దన్ రెడ్డిని ఇంటికి పంపించేదాకా మీ ఉడికెళ్ళి కదలమని చెప్పి ఓ 10 మంది ఆపోజిషన్ ఎమ్మెల్యేలో లీడర్లో ఎందుకు పోయి కూర్చోలే ఆడ అరెస్ట్ అయితే జైల్లో ఎందుకు కూర్చోలే ఇలా మన గరుసు మొత్తుకుంటున్నాం
గొంతులు పంజేసినా పంజేయకపోయినా ఆ గుండెల్ని ఆవేశం వచ్చి మాట్లాడుతున్నాం. ఇలా మనమే ఆపోజిషన్, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులే ఆపోజిషన్. ఎవరు ఆపోజిషన్ కాదు, ఆపోజిషన్ పార్టీలు ఇవ్వలేడు. ఎందుకు మైపాల్, మైపాల్లో గొడ్డును పట్టినట్టు కొడితే ఒక్క నాకొడుకు వచ్చిపోయి ఆయన ఇంటి దగ్గర కూర్చోడే, ఓ 10 మంది వచ్చారా కూర్చుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి జరుగుతున్నా లేదా? నీకంటూ లైసెన్స్ ఇచ్చి ఓట్లు వేసి అసెంబ్లీ కదా పంపించినాం కదా. నేను ఈ ఒక్క ఆపోజిషన్, అందరు ఆపోజిషన్ల గురించి చెప్తున్నాను నేను. రేపు మళ్ళీ జరిగినా కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన లాంటి వాళ్ళ మీదనే ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తప్పదు, యుద్ధం మొదలైంది మనకి ఇక తప్పదు ఇంకా. ఎందుకంటే మొదలే తెలుసుకొని కనుక తెలంగాణ వచ్చేటాలకే అప్పుడే కనుక రాళ్ళతో కరెక్ట్ కొట్టి చూసి మేము కొడదామని ప్రయత్నం చేసినాం. ఉన్నదోటి చెప్తున్నాను, కొన్ని కరపత్రాలు పట్టుకొద్దాం అనుకున్నా మర్చిపోయిన నేను, కానీ ఇగో వచ్చే తెలంగాణ అని చెప్పి కరపత్రం తీసినాం. దాంట్లో మేము పెట్టినాం మొత్తం వెనుక. అప్పుడు ఎట్లా చెప్పేది, అయిపోయే వారం రోజులు వస్తుంది, 4 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది. వచ్చింది, మా ఇంట్లోనే ఉన్నది, బిరువల పెట్టిన పట్టుకొచ్చిన, జేబులు ఉన్నది, వెనక జేబులు ఉన్నది, పై జేబులున్నది తీసి చూపించడని. గట్లనే మొత్తం 9 ఏళ్ళల్లో వాడు కేసీఆర్ అంటాడు, కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులందరూ ఇవాళ వచ్చే, రేపు వచ్చే నోటిఫికేషన్, ఎల్లుండి వచ్చే నోటిఫికేషన్, ఇంకా 10 రోజులకు వచ్చే నోటిఫికేషన్, ఇంకా పడనే పడని. అది అట్లా అనుకుంటా పోస్ట్ పోన్ చేస్తేనే అగో దాంట్లకు ఒక ఉదాహరణగా ఇక్కడ చచ్చిపోయినాడు. ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటా పోయింది కాబట్టి ఇలా ఆఖరి ఏంటంటే ఆఖరి ముచ్చట మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్లాడేటందుకు మా లాంటి వాళ్ళం కూడా బతికే ఉన్నాం, ఇంకా మేము చచ్చేదాకా కొట్లాడతాం. ఇటువంటి వాళ్ళు గద్దె దించుడు ఖాయం. వచ్చేటోళ్ళని కూడా వాళ్ళు ఏదో ఇవాళ ఆ వ్యతిరేకతతోటి వస్తున్నాయి తప్ప ఎవరి మీద ఇష్టంతో జనం ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఉన్నదా ఎవరికన్నా, మీరు ఎవరికన్నా ఉందా? లేదు కదా. ఎందుకంటే వీళ్ళు కూడా చేసింది ఏం లేదు, ఎవరు చేసింది ఏం లేదు. నిజంగా కూడా మొన్న ఇదే జరిగిందా అని కనుక ఫస్ట్ ఆత్మహత్యల తెలంగాణ వచ్చిన తర్వాత శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నరిసేనలలో సమాధులైనరమ్మా కూలన్నలు అని కూడా తిరుగుతాయి. ఇలా శివాలయ ఊరేగుతున్నారమ్మా యువకులు విద్యార్థులు, నరిసేనలలో సమాధులైతున్నారమ్మా యువకులు విద్యార్థులు అని చెప్పి ఇలా పాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపు 7,000 పైన మంది రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగులే రోజుకు చచ్చిపోతూనే ఉన్నారు కదా. ఇవన్నీ ఆగాలంటే ఆలోచన చేయాలి, తిరగబడండి, కలవడదాం, కొట్లాడదాం అని మీకు విజ్ఞప్తి చేస్తూ వీన్ని మాత్రం కేసీఆర్ అంటూని, కేసీఆర్ కుటుంబం అంటూని గద్దె దించాలి. ఫామ్ హౌజులు కాదు వాళ్ళు ఉండాల్సింది, జైళ్ళలు ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు.